తూర్పు గోదావరి జిల్లాలోని పి గణవరం గ్రామ పంచాయతీ అభ్యర్థిని బొన్నాడ నాగమణి తన ప్రచారంలో జనసందోహం మధ్య దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాల్సిందిగా స్థానికులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని, ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడతానని, రోడ్లు మంచినీటి కుళాయిల ద్వారా త్రాగునీరు పారిశుద్ధ్యం అందిస్తామని, గ్రామంలో అవినీతి రహిత పాలన చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాగమండి, మన గ్రామ పంచాయతీగా పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నానండి. నేను ఈ గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నానండి. తప్పనిసరిగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నానండి. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఈ గ్రామంలో ప్రతి మంచినీళ్ళ విషయం కానీ, రోడ్ల విషయం కానీ, డ్రైన్ల విషయం కానీ, తర్వాత మంచినీళ్ళ విషయం కానీ శుభ్రంగా చేయించాలని కూడా ప్రమాణం చేస్తున్నానండి. మీ అందరు సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నానండి. నన్ను ఓటు వేసి నన్ను గెలిపించండి, నా గుర్తు కత్తిరండి. తర్వాత నేను చెత్త విషయంలో కూడా నేను శుభ్రంగా చేయించానండి. నేను వచ్చిందే దీనికోసం వచ్చానండి. నేను ఎంతో పట్టుదలగా ఇవన్నీ చేయాలని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నానండి.